సీఎం కేసీఆర్ హామీలిచ్చి సంవత్సరాలు గడుస్తున్నా అమల్లోకి రావడం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ను సాధించే వరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేర్యాల మద్దూరు కొమరవెల్లి దూల్మిట మండలాలకు చెందిన వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వలభోజు కర్ణాకర్ మాట్లాడుతూ గ్రామాలలో రెవెన్యూ రికార్డులను భద్రపరచడంలో వీఆర్ఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలపై అధికారులకు సహాయకారిగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కొనసాగుతున్నటువంటి వీఆర్ఏల సమ్మె నిరవధిక సమ్మె ఈ రోజుకి 25వ రోజు చేరింది. మేము గతంలో సీఎం గారు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను ప్రతిపాదనలో ఇచ్చిన హామీలను మనం అడుగుతున్నాం. వేరే గుత్తమ్మ కోరికలు ఏమీ అడగటం లేదు. అందులో భాగంగా నిన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహించి ఆర్డీఓ సార్ గారికి వినతి సమర్పించడం జరిగింది. అలాగే ఇప్పటికీ మా హామీలను నెరవేర్చకపోతే 25 రోజుల నుంచి చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే మొండివైఖరి ప్రభుత్వం మా వీఆర్ఏల పట్ల మొండివైఖరి వహిస్తే రేపు ఏంటి పలు ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకుపోయి పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టరేట్ ముట్టడి కానీ వేరే వేరే మన రాష్ట్ర కమిటీ పిలుపుల ప్రకారం నడుచుకుంటాం. మరింత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేము అడిగేది న్యాయమైన డిమాండ్లు కూడా కావు హామీలే. స్వయంగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. గొంతమ కోరికలు కోరటం లేదు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకుడు మహేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేసి అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. అలాగే 55 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. గత కొద్ది రోజులుగా వీఆర్ఏల నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని ఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ తరపున ఈరోజు మేము మిడిదొడ్డి మండల్లో 25వ రోజు రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుంది. మాకు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. ఎస్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. 50 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాము. అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలి అని కేసీఆర్ గారిని మేము కోరుతున్నాము. ఈరోజు 25వ రోజు భాగంగా మిడిదొడ్డిలో సమ్మె చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా మండల జేఏసీ ప్రెసిడెంట్ వంగ మల్లేశం మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న వీఆర్ఏలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు.